అడుగుతున్నా ఒక విషయం, ఏం తమిళలో అన్నా క్యాంటీన్ ఉందా? ఉంది అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ పాపం చేసిందా? పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడం తప్ప. అలాంటి అన్నా క్యాంటీన్ పైన పగ తమిళనాడు ఉంది, అమ్మా క్యాంటీన్ ఉంది. స్టాలిన్ వచ్చాడు కానీ అమ్మా క్యాంటీన్ డిస్టర్బ్ చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పాడు. దానికంటే మంచి క్యాంటీన్లు కట్టా నేను. ఈ పేదవాడికి మూడు పూట్ల పూటకు 5 రూపాయలకు తిండి పెట్టాలని ఒక మహా సంకల్పం చేసి దాన్ని నిలిపేశాడు. మన బేబీ నాయన ఇక్కడ భోజనం పెడతానంటే పెట్టడానికి వీలు లేదంటారు. ఏం చెప్పాలి నేను అడుగుతున్నా? ఎవరిచ్చారు పింఛన్ 200 నుంచి 2000 రూపాయలు? ఎవరిచ్చారు 200 నుంచి 2000 ఇస్తే నువ్వు 250 ఇచ్చి గొప్పలు చెప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి? నేను వచ్చుంటే 3000 రూపాయలు ఇచ్చేవాడం. పేదవాళ్ళకి 2000 నుంచి 3000 ఇవ్వడం గొప్ప, లేకపోతే నేను ఇచ్చిన దాన్ని నేను ఇచ్చానని స్టిక్కర్ వేసుకోవడం గొప్ప. తమ్ముళ్ళు ఎవరికైనా ఇళ్ళు కట్టాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఒక్క ఇల్లు పూర్తయిందా? నేను టిట్కో ఇల్లు ఇచ్చాను, ఇచ్చాడా మీకు? 4 ఏళ్ళు అయింది, పెయింట్ వేసుకున్నావు. పెయింట్ల ముఖ్యమంత్రి, రంగుల ముఖ్యమంత్రి, రంగేసుకున్నావు కానీ ఇల్లు ఇచ్చావా మా వాళ్ళకి? నేను కట్టా పేదవాడికి ఒక మంచి ఇల్లు, గ్రేటెడ్ కమ్యూనిటీ కింద మధ్యతరగతి ఉండే విధంగా గవర్నమెంట్ 150000 ఇస్తే దానికి అదనంగా 150000 వేసి ఇంకా అక్కడ భూమి కొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి బ్రహ్మాండమైన ఇల్లు ఇల్లు ఒక ఆస్తిగా కడితే ఈ జగన్మోహన్ రెడ్డి రంగులు వేసుకొని రంగుల రాజకీయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్నిళ్ళు కట్టాడో తెలుసా మీకు? ఎన్నిళ్ళు కట్టాడు జగన్మోహన్ రెడ్డి? 5 ఇండ్లు. 4 ఏళ్ళకి 5 ఇండ్లు. ఏం తమ్ముడు గొప్పవాడు కదా, గొప్పవాడు అవునా కాదా? అంటే తమాషాట్లాడు, నేను చెప్పలా, కేంద్రమే చెప్పింది ఈ మాట. సిగ్గనిపించలేదా కాంగ్రెస్ నాయకులు మీకు? అదే కాదు తమ్ముళ్ళు, విదేశ విద్య ఉందా ఇప్పుడు? చంద్రన్న బీమా ఉందా ఇప్పుడు? పెళ్లి కానుకుందా ఇప్పుడు? క్రిస్మస్ గిఫ్ట్ ఉందా ఇప్పుడు? సంక్రాంతి కానుకుందా ఇప్పుడు? అన్ని తీసేశావు. ఒక్క వెనుకబడిన వర్గాలకు 1 రూపాయి మీకు లోన్ ఇచ్చాడా మీకు ఎవరికైనా? ఏమీ చేయవు. ఎస్సీలకు 27 ప్రోగ్రామ్స్ ఉంటే క్యాన్సిల్ చేశావు, ఎస్సీలకు మొత్తం నాశనం చేశావు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావంటే ఎక్కడికి పోతా ఉంది ఈ డబ్బులు? నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, మీరందరూ చూస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 3,20,000 రూపాయల రాష్ట్ర అప్పు. ఇప్పుడు ఎంత తెలుసా మీకు? ఎంత ఇప్పుడు? 9,50,000. మా తమ్ముడు చూపిస్తున్నాడు రేపు ఎల్లుండో 10,00,000. ఎవరు కడతారు అప్పు? నువ్వు మనం ఆయన కడతాడా? ఆయన కడతాడా? అయినా మీకు కోపం రాదు? ఎక్కడ వచ్చింది కోపం? చైతన్యం రావాలి. 10,00,000 రూపాయలు అప్పు ఎంత కట్టాలో తెలుసా నీకు? వడ్డీకి
మన ఆదాయం మొత్తం వడ్డీకే సరిపోతుంది. తమ్ముళ్ళు నిన్న విశాఖపట్నంలో చూశారు, చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు, ఎవరు కూడా కలెక్టరేట్ తాకట్టు పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టి రైతు బజారు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చాడు. నేను ఎప్పుడూ చూడలా చరిత్రలో. రాబోయే 20 సంవత్సరాలు మీరు తాగతానే ఉండాలి. ఎన్నికల ముందేం చెప్పాడు? మద్యపాన నిషేధం చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? ఇప్పుడు బ్రాండీ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నాడా? రసీదు ఇస్తున్నాడా? ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు? తాడేపల్లి నకిలీ ప్యాలెస్ కి. ఇంకో పక్క చూడండి, విశాఖపట్నాన్ని రాజధాని అంటున్నాడు, రాజధాని అంటున్నాడు. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర పైన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్రేమ లేదు, మీ ఆస్తుల పైన ప్రేమ? దస్బా లాభములు ఏమైనాయ్యా? ఎవరు కొట్టేశారు? లేకపోతే అక్కడ భూములన్నీ కూడా 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేశారు, మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారు, అడిగితే సమాధానం చెప్పరు. ఋషికొండ చూశారా? ఋషికొండ మీరంతా, ఋషికొండ బోడిగుండు అయిపోయింది, నున్నంగా బోడిగుండు కొట్టేశాడు. నిన్న నేను వస్తా ఉంటే అక్కడికి నేను పోతానని పోలీసులు అడ్డం పెట్టాడు. నేను అడుగుతున్నా జగన్ రెడ్డిని, జగన్ రెడ్డి నన్ను పోనీయకపోయినా నీ భాగోతం అంతా కూడా నా చేతుల్లో ఉంది, నిన్ను వదిలిపెట్టను, గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా ఋషికొండ దగ్గరకు వచ్చిన వాడు ఎవడు బాగుపడడు. ఇది ఒక హిస్టారికల్ మాన్యుమెంట్. ఒక అతను అంటాడు అక్కడ, సాక్షి గుమస్తా ఒక అతను ఉన్నాడు తెలుసు కదా మీకు, ఎవరు సాక్షి గుమస్తా? ఎవరు సాక్షి గుమస్తా? ఆయన అంటాడు, ఇది ఇంటర్నేషనల్ సమస్య, అంతర్జాతీయ సమస్య అంటాడు. అంటే నువ్వు కొండలు గుట్టలు కొట్టేస్తా ఉంటే, ఎన్విరాన్మెంట్ కి ప్రమాదం చేస్తా ఉంటే నిన్ను వదిలిపెట్టానా సాక్షి గుమస్తా అని అడుగుతున్నా. ఇలాంటి తమ్ముళ్ళు అన్ని చేసి విశాఖపట్నంలో ఉండే ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయి, పోయినాయా లేదా? లూలు పోయిందా లేదా? అదాని డాటా సెంటర్ పోయిందా లేదా? హెచ్ఎస్బిసి బ్యాక్ ఆఫీస్ పోయిందా లేదా? బ్యాంక్ అంతా కూడా అన్ని పోయినాయి. ఇప్పుడు రాజధాని పెడతాడంట, నమ్మతారా మీరందరూ? 3 ముక్కలాట మీకు కూడా కావాలని అడుగుతున్నా. ఒక రాష్ట్రం ఎన్ని రాజధానులు కావాలి? ఎన్ని రాజధానులు ఉండాలి? చూపించండి. ఒకే రాజధాని అందరూ చూపించాలి. గట్టిగా చెప్పండి, ఒక రాజధాని, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా, ఒక ఫైనాన్షియల్ హబ్గా, టూరిజం హబ్గా, టెక్నాలజీ హబ్గా తయారు కావాలి. మన పిల్లలకు ఉద్యోగం రావాలి.